ధనుస్సు రాశి 2024-25 రాశి ఫలాలు. 2024-25 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంగా పిలువబడుతుంది. రాబోయే ఈ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది, వారికి ఎలాంటి లాభ నష్టాలు కలుగుతాయి, ఏడాదంతా వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుస్సు రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు. పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు. ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఏడాది ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5గా ఉంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతుండడం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. మొదటి నుంచి ముందస్తు ప్రణాళికలు వేసుకుని రంగంలోకి దిగుతుంటారు. తద్వారా లాభాలు బాగానే వస్తాయి. చేపట్టిన ఏ వృత్తి అయినా అంకిత భావంతో పనిచేస్తారు. దానివల్ల ఆయా రంగాలలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ సంవత్సరం వ్యాపార రంగం మీద ఆసక్తి లేకపోయినప్పటికీ అనుకోకుండా ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి లాభాలు తెచ్చిపెడతాయి. దాంతో కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనే ఆసక్తి ఉంటుంది. చేపట్టిన పని మీద ఆసక్తి చూపించడం వల్ల విజయాలకు తిరుగే ఉండదు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. భార్యాభర్తల మధ్య సర్దుకు పోగలరు. కొత్త ఆలోచనలు మనసులో ఏర్పడతాయి. పిల్లలు బాధ్యతాయుతంగా మెలుగుతారు. బంధువుల మధ్య గౌరవం పెరుగుతుంది. కష్టతరంగా ఉన్న పనులను వేగవంతంగా శ్రద్ధతో పూర్తి చేస్తారు. స్నేహితులు సహకరిస్తారు. వీరి జీవిత భాగస్వాములు నిజంగా అదృష్టవంతులు. వారి ఆశయాలను సఫలీకృతం చేయడానికి వీరు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారి జీవితంలో చాలా శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన రంగాల వారు ప్రత్యేకమైన విజయాలను సాధిస్తారు. ఈ సంవత్సరం ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేని సంవత్సరంగా చెప్పవచ్చు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మార్గాల ద్వారా డబ్బు పొందే అవకాశాలు కలిగి ఉంటారు. ఆర్థిక విషయాల్లో ధనుస్సు రాశి వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఈ సంవత్సరం వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉండే సంవత్సరం. ఇక 2024 జనవరి నుంచి ఏప్రిల్ నెల మధ్య వరకు ఎటువంటి ఆస్తులు కొనుగోలు చేయాలన్నా అనుకూలంగా ఉంటుంది. ఇక వాహన యోగం కూడా ఈ సంవత్సరం ఉంది. ఆస్తి వ్యవహారాలలో మంచి సానుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. కొత్త ఇంటిని కొనుగోలు చేసే దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఆర్థిక స్థితి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు ఈ సంవత్సరం చాలా మంచి ఉద్యోగ ఆఫర్లను పొందుతారు. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏదైనా వ్యాపారంతో అనుబంధం ఉన్నవారికి ఈ సంవత్సరం వ్యాపారంలో విస్తరణ సంవత్సరంగా నిరూపించబడుతుంది. వీరు కోరుకున్న ప్రయోజనాలు, గౌరవాన్ని పొందుతారు. ఈ సంవత్సరం విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఏర్పడతాయి. అక్కడ మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ సంవత్సరం వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో ఆశించిన మేర విజయాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సర ప్రారంభంలో వ్యాపారం మంచి రాబడిని తీసుకువస్తుంది. ఈ సంవత్సరం వ్యాపారంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అయితే వ్యాపార భాగస్వాములతో గొడవలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. వృత్తిలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఏడాది పొడుగునా ఈ రాశి వారి కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు పనిచేసే రంగంలో మంచి విజయాలు అందుకుంటారు. మీకు ఉద్యోగ వ్యాపారాలలో బంగారం వంటి అవకాశాలు లభిస్తాయి. దానివల్ల మీ కెరియర్ బాగుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ఏడాది మధ్యలో కొన్ని పెద్ద పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీ పూర్వీకుల ఆస్తి నుంచి ధనలాభాన్ని పొందే అవకాశం ఉంది. కెరియర్ పరంగా ఈ సంవత్సరం ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు మీకు విజయాన్ని సూచించినప్పటికీ మార్పుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ మార్పులను నివారించాలి. ఉద్యోగం మారాలి అనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయం ఉద్యోగం మారితే ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుతుంది. మీ కెరియర్లో కొన్ని కొత్త అవకాశాలు, సవాళ్లను తీసుకురావచ్చని సూచిస్తుంది. కాకపోతే కొన్ని బాధ్యతలు, పని భారం పెరగవచ్చు. కానీ విద్య, ప్రయాణం లేదా ఇతర అనుభవాల ద్వారా వృత్తిపరమైన వృద్ధికి అవకాశాలు అందిస్తాయి. ఈ సమయంలో క్రమశిక్షణ, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే కృషి, అంకిత భావం మీ కెరియర్లో విజయాన్ని, గుర్తింపును తీసుకువస్తాయి. మీ కెరియర్లో చురుగ్గా ఉండడం, సానుకూల దృక్పథంతో కొత్త సవాళ్లను స్వీకరించడం చాలా ముఖ్యం. ఈ కాలంలో మీ కెరియర్ లక్ష్యాలను సాధించడంలో నెట్వర్కింగ్, సలహాదారుల నుంచి సలహాలు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అదనంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, కొత్త బాధ్యతలను తీసుకోవడం మీ కెరియర్లో వృద్ధి, పురోగతికి దారితీస్తుంది. ఈ సంవత్సరం విద్యలో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. ధనుస్సు రాశి జాతకులు విద్యార్థులుగా ఉంటే వారిపై చెడు స్నేహితుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. విద్యకు సంబంధించి ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది. ఏకాగ్రతకు భగ్నం కలిగి విద్యకు ఆటంకం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. లేదంటే మీ కెరియర్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక చెడు స్నేహాలకు దూరంగా ఉంటే మంచిది.
మీరు సరైన దృష్టి చదువు మీద పెడితే మంచి అవకాశాలు పొందవచ్చు. కొందరికి విదేశాలలో అధ్యయనం చేయడానికి అవకాశాలను అందిస్తుంది. ఈ సమయంలో క్రమశిక్షణతో ఉండడం, మీ విద్యా లక్ష్యాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే కృషి, అంకిత భావం విజయాన్ని, గుర్తింపును తెస్తాయి. అడ్వాన్స్డ్ కోర్సుల్లో నమోదు చేసుకోవడం, వర్క్షాప్లు లేదా కాన్ఫరెన్స్లకు హాజరు కావడం వంటివి ఉండవచ్చు. అదనంగా ఈ ఏడాది మెంటర్ లేదా టీచర్ నుంచి మార్గనిర్దేశం పొందడం వలన మీరు ఏకాగ్రత పెరిగి మీ విద్యా లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. కుటుంబ జీవితం గురించి మాట్లాడినట్లయితే మిశ్రమంగా ఉంటుంది. ఈ సంవత్సరం కుటుంబంలో వివాదాలు తొలగిపోతాయి. ఇల్లు లేదా భూమి ఆస్తి విషయంలో ఇంట్లోని కొంతమంది సభ్యుల మధ్య ఎప్పటినుంచో ఉన్న విభేదాలు ఈ సమయంలో తీరిపోతాయి. కుటుంబంలో కొంత సంతోషాన్ని పొందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం, ప్రేమ పెరుగుతాయి. కుటుంబ జీవితం స్థిరంగా, సామరస్యపూర్వకంగా ఉంటాయి. కొన్ని ఊహించని మార్పులు ఉంటాయి. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులకు దగ్గర చేస్తుంది. వారితో మీ బంధాన్ని మరింతగా పెంచుతుంది. నిజాయితీతో కూడిన సంభాషణ ద్వారా ఏవైనా విభేదాలు లేదా అపార్థాలను పరిష్కరించడం ఈ కాలంలో మీ కుటుంబ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కొన్ని ఉదర సంబంధమైన వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని, ఆరోగ్య సమస్యలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. మంచి దినచర్యను పాటించడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, సమయానుకూలంగా పనిచేయడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. ఈ కాలంలో మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పుష్కలంగా విశ్రాంతి పొందడం మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భార్యాభర్తల మధ్య ప్రేమ, ఒకరిపై ఒకరు సామరస్య భావన ఈ సంవత్సరం ప్రధానంగా కనిపిస్తుంది. మీ పనుల్లో జీవిత భాగస్వాముల మద్దతు మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం జీవిత భాగస్వామి మంచి స్వభావం, ప్రవర్తన మీకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. కుటుంబంతో ఆనందంగా గడపడానికి ఈ సంవత్సరం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో శాంతి, సఖ్యత ఉంటాయి. ఈ ఏడాది వివాహం కాని వారికి మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది. కొత్తగా పెళ్లైన వారు హనీమూన్ కూడా వెళ్లాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. మొత్తంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరులతో తగాదాలు ఏర్పడినా సమసిపోతాయి. దైవ సందర్శనం చేస్తారు. డాక్టర్లు, ఇంజనీర్లకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయదారులు రెండు పంటల వలన మంచి లాభాలు పొందుతారు. గృహంలో వివాహాది శుభకార్యక్రమాలు జరుగుతాయి. వృత్తి పని వారికి ధనాదాయం పెరుగుతుంది. కళాకారులు, సినీరంగం వారు ప్రభుత్వ సహకారం పొందలేరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కోర్టు, స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. రాజకీయ నాయకులకు సంతృప్తికరంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కిరాణా వ్యాపారస్తులకు ఆదాయం అభివృద్ధి చెందుతుంది. చేతి వృత్తుల వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ధనాదాయానికి లోటుండదు. పురోహితులకు, వాస్తు పండితులకు శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో క్రమశిక్షణ, లక్ష్యాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు అంకిత భావంతో పనిచేస్తే మీ కెరియర్లో మంచి విజయాలు, గుర్తింపు దక్కుతాయి. కొత్త సవాళ్లను స్వీకరించడం వల్ల మీరు లక్ష్యాలు సాధించడంలో విజయం సాధిస్తారు. సలహాదారుల సలహా వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వల్ల పురోగతికి మార్గం సులభం అవుతుంది. ఊహించని విధంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుని జీవితం కొత్త మలుపులు తిరుగుతుంది. మంచి ఉద్యోగం లభించడం లేదా మంచి ఉద్యోగంలోకి వెళ్లడం, తద్వారా జీవితంలో ఆర్థికంగా స్థిరపడడం వంటివి జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ పరిహారాలు పాటించండి. ఏదైనా ఆలయాన్ని తరచుగా సందర్శించండి. పెద్దలను గౌరవించండి. ప్రయోజనకరమైన ఫలితాల కోసం రామరక్షా స్తోత్రాన్ని పఠించండి. అనాథ శరణాలయాలకు డబ్బు విరాళంగా ఇవ్వండి. దక్షిణామూర్తిని, దత్తాత్రేయుణ్ణి పూజించండి. ఆదిత్య హృదయ స్తోత్రం, ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు, సప్తమి తిథులు, శుభదినాలలో చదవండి. అత్తరు మొదలగు సుగంధ ద్రవ్యాలను బ్రాహ్మణునికి శుక్రవారం నాడు దానం చేయాలి. దేవాలయాలకు అగరవత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, గులాబీ జలం, విగ్రహాలకు అలంకారానికి కావలసిన సామగ్రిని కొని ఇవ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.